నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎన్టీఆర్ కాలనీలో ఎంఈఓ వసంతకుమారి ఆధ్వర్యంలో నేను బడికిపోతా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండలంలో ర్యాలీ నిర్వహించి బడియుడి పిల్లలను తల్లిదండ్రులు బడిలో చేర్పించాలని కాలనీలో గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ వసంతకుమారి మాట్లాడుతూ, బడియుడి పిల్లలను పనికి పంపించకుండా బడికి పంపితే రాబోయే తరాలు బాగుపడతాయని, నేడు చదువు లేకుండా తల్లిదండ్రులు పడే కష్టాన్ని పిల్లలకు ఇవ్వకుండా మంచి భవిష్యత్తు కల్పించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరము విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి జూన్ 13వ తేదీ నుంచి నేను బడికి పోతా అనేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది. మేము మండలంలో వివిధ పాఠశాలల యొక్క హ్యాబిటేషన్స్లో పిల్లలందరినీ, టీచర్లను సమీపించుకొని మేము ర్యాలీ చేస్తున్నాము. ఎవరైతే నెవరేం రోడ్డు లేకపోతే బడి మానేసినటువంటి పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్ని గుర్తించి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని బడికి వచ్చేటువంటి కార్యక్రమాన్ని మేము ప్రతి చోట కూడా చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నుండి మాకు ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ గారు, తర్వాత అదేవిధంగా ఉర్దూ ఏఎంఓ సారు, అదేవిధంగా ఐటీడీఏఎంఓ వీళ్ళంతా కూడా ఈరోజు కొడలూరు మండలం ఎన్టీఆర్ కాలనీకి విచ్చేసి తల్లిదండ్రులని, పిల్లల్ని బడి మానేసినటువంటి పిల్లలందరూ కూడా అవేర్నెస్ కలిగజేయడం జరిగింది. మన బడి ప్రారంభమైనప్పటి నుంచి జూలై 13వ తేదీ వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బడి బయట పిల్లలందరినీ కూడా, అంటే బడియుడి పిల్లలందరినీ కూడా పాఠశాల చేర్పించడం, అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరూ కూడా బడిలో ఉండేటట్టు చేయడమన్నమాట. దీనికోసం ఏంటంటే, జిల్లాలోని ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆవాస ప్రాంతంలో కూడా బడియుడి పిల్లలను గుర్తించి, అదేవిధంగా మన సిఆర్ఎంటీలు, ఎడ్యుకేషన్ అసిస్టెంటు, అదేవిధంగా మన అంగన్వాడీ సిబ్బంది అందరి సహకారంతో పిల్లలందరినీ కూడా మనం బడిలో చేర్చడం అనేది జరుగుతుంది. ఇంకా 2-3 రోజులు ఈ కార్యక్రమం అనేది ముగుస్తుంది. కాబట్టి మన మీడియా మిత్రులు కూడా, మీ యొక్క తెలిసినటువంటి విద్యార్థులకు కావచ్చు, లేకపోతే మీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా ఈ విషయాన్ని అందరూ కూడా గ్రామాల్లోకి తీసుకెళ్ళి పిల్లలందరూ కూడా బడి ఉండేటట్టు చేయాలని చెప్పి కోరుతున్నాం. అధికారం కోసం కాదు, పార్టీ కోసం పనిచేసిన నాయకుడు, పదవుల కోసం కాదు ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు, తెలుగుదేశం పార్టీని బలపరిచేందుకు నిబద్ధత కలిగిన సైనికుడిలా పనిచేసిన మన కిలారి వెంకటస్వామి నాయుడు మన నుంచి దూరమైనా ఆయన జ్ఞాపకాలెప్పుడూ మనల్ని కదిలిస్తూనే ఉంటాయి. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, దివంగత నేత కిలారి సంతాప సభ తెలుగుదేశం మాధుర్యంలో ఈ నెల 10వ తేదీన బుధవారం సాయంత్రం 4:30 టీడీపీ కార్యాలయంలో జరుగును. టీడీపీ నేతలు, డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ, మీ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నుడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి